హాయ్, ఐ యామ్ దమయంతి. మేము ఉన్నాం కదా సింహం, నేను చెప్పాం కదా. నమస్తే అండి. ఓకే కదా సింహం, అందరినీ క్లియర్ చేసేయచ్చుగా. అందులో ఏ ప్రాబ్లం లేదు, ఏరియాలో ఎవరూ ఉండరు, మొత్తం ఏరియా మీదే. ఎందుకంటే ఆల్రెడీ రెండు స్టేట్స్ అటెంప్ట్ చేసి కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాం. మన ఊళ్ళో అలాంటిదేం లేదండి, ఇక్కడ బిజినెస్ మ్యాన్ కార్పొరేట్ కంపెనీలే చాలా ముఖ్యం. మీరు తృప్తి పడితేనే మమ్మల్ని తృప్తి పరుస్తారు, అప్పుడే అందరం తృప్తిగా ఉంటాం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే మా చేతిలో ఇక గవర్నమెంట్ పోలీసులు ఎందుకున్నట్టు సంతకం పెట్టమనండి. పెట్టేద్దాం. ఏంట్రా ఇది మొత్తం డబ్బు బావా? ఇంత డబ్బా? అన్ని చెడు ఏరియాకి. సూపర్ బావా, సూపర్. అవును, ఇదేంటి ఫైల్ రా? ఏం లేదురా, ఏ లేదంటానుగా, గుచ్చి గుచ్చి అడుగుతావేంటి? సరేగా బావా. రే బావా, రే లేరా, రే రే లేరా. రే, ఒక కార్పొరేటర్ని ఎలా లేపాలో తెలీదా నీకు? రే లేరా, అన్న ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఎవరు రాయప్ప, బాగా బలిసింది బావా నీకు. లేరా, లేచి మాట్లాడరా, ఉండరా. నేను వర్క్ చేస్తున్నా, ఇది నాది కాదే. ఇదంతా తర్వాత చూసుకోవచ్చు. అన్న ఫోన్ చేస్తున్నారా, తీసి మాట్లాడు. మూడు లేదురా, వెళ్ళి రెడీ అవ్వు. విశాఖ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి వంటి మున్సిపల్ కార్పొరేషన్లలో అధికారంలో ఉన్న ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఉదయం న్యూస్ చూడలేదా? ఆ పార్టీ విజయం సాధించిన విశాఖ మద్దెలపాలెం జేకే నగర్ నివాస ప్రాంతాన్ని ఆశీర్వాద్ అనబడే స్వచ్ఛంద సేవా సంస్థకి ఆ ప్రాంత ప్రజల అనుమతి లేకుండా దానం చేసినట్టుగా ఆధార పత్రాలు వెలువడడంతో ఇందులో ఎందరో ప్రముఖులకి సంబంధం ఉన్నట్టుగాను, పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగాను తెలుస్తోంది. దీని మీద త్వరలో ఎంక్వైరీ కమిషన్ పెట్టే అవకాశం ఉంది. నీ చేతికి ఇచ్చిన డాక్యుమెంట్ కాపీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆఫీస్ కబోర్డ్లోనే పెట్టాను. ఆఫీస్ కబోర్డ్లో పెట్టానంటాను గారు. ఏ, వాడు చెప్పింది నాకు వినపడలేదా? కబోర్డ్లో పెట్టిన కాపీకి కాళ్ళు మురిచాయా అని అడుగుతున్నా. అన్నగారు, సీసీటీవీలో చూస్తే తెలిసిపోతుందిగా. ఎవర్రా వాడు, అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? అన్న, వాడు నడిచి చూస్తుంటే తెలిసిన వాళ్ళగా ఉన్నాడన్నా, పట్టేద్దామన్నా. నువ్వెందుకు నేను వెళ్ళమన్నా? ఇలా రా, రా ఇక్కడికి. డబ్బు ఎక్కడ పెట్టావు? సేఫ్గానే ఉందన్నా.
నువ్వు ఒకసారి డబ్బు కరెక్ట్గా ఉందని లెక్క పెట్టి నాకు ఫోన్ చేసి చెప్పు. వెళ్ళు త్వరగా. సరే సరే. ఏ ఇలా ఇలా ఏసీలో నీకు ఎందుకు ఇలా చెమట పడుతుంది? లేదన్నా, మీరు పిలిచారని పరిగెత్తుకుంటూ వచ్చాను అంతే, ఇంకేం లేదన్నా. అన్నగారు డబ్బు సేఫ్గా ఉంది. డబ్బు జాగ్రత్త, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు, బీ కేర్ఫుల్. సరే అన్నగారు. నీకు చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా నన్ను వదిలి వెళ్ళిపో, లేదా నేనే ముక్కలుగా నరికి పారేస్తాను, నరికి పారేస్తాను. బలంగా దిగినట్టుంది.
ఉంటాయి.